అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
Thank you.
కమల్ అన్ని ఇస్తా బై James. You just want my number? Wow, yeah. Whose number was that? Sierra Bergenstein? Hey, guy, we texted. దీవించాలని గౌరవం చేసి అలాగే అనేక రకాల పూలను తెచ్చి బతుకమ్మను పేర్చి అందరూ ఒకే దగ్గర ఉండి అంటే ఇక్కడ ఎలాంటి వేరియేషన్ లేకుండా అందరూ కలిసి చేసుకునేటటువంటి గొప్ప పండుగ ఈ పండుగ మా కళాశాలలో జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది థాంక్యూ కాలేజ్ బతుకమ్మ అనే 9 రోజుల పండుగ ఇది ఆడవాళ్ళకు ప్రత్యేకమైన పండుగ ఇది అన్ని పండుగలు కన్నా ఇది ఆడవాళ్ళు ఎక్కువ జరుపుకుంటారు ఇష్టపడి జరుపుకుంటారు గౌరమ్మని మళ్ళీ గంగమ్మని బతుకమ్మని ఒక దగ్గర లాస్ట్ 9వ రోజున ఒక దగ్గర కలుపుతారు అందరికీ తెలంగాణ బతుకమ్మ సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందులో ప్రధానంగా బతుకమ్మ అనేటటువంటి ఉత్సవం అనాదిగా ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన వాడవాడలు నిర్వహించేటటువంటి గొప్ప ఉత్సవం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా గ్రామాల్లోనే కాకుండా ఇరు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పండుగ గుర్తింపు వచ్చింది
ఈరోజు అమెరికాలో అభివృద్ధి చెందినటువంటి ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఈ పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి వివిధ రకాల పుష్పాలను ఒక దగ్గర అందంగా అలంకరించి సమైక్యతను ప్రతిబింబించే విధంగా భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి నానుండి తెలియజేసేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచమంతా కూడా నిర్వహించుకుంటుంది. దీన్ని చూసి తెలంగాణ ప్రజలందరూ గర్వపడుతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది మా పండుగ, ఇది మేము గర్వంగా చెప్పుకునేటటువంటి పండుగగా భావించి అందరూ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా 2001లో ఏర్పాటు చేసినటువంటి మా కళాశాలలో 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. తెలంగాణ కార్యక్రమాలు అన్నీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, తెలంగాణ విమోచన దినోత్సవం కావచ్చు, తెలంగాణ బతుకమ్మ సంబరాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జయశంకర్ సార్ జయంతి కావచ్చు, ఇటువంటి చాలా కార్యక్రమాలను కూడా తీసుకొని తెలంగాణ విద్యార్థి లోకానికి తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి దీని అన్నీ కూడా భావజాల వ్యాప్తి చేస్తూ తెలంగాణ విద్యార్థులందరూ కూడా మేము జాగృతం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విద్యార్థుల కోరిక మేరకు, వాస్తవానికి కళాశాలలకు సెలవులు ఉన్నాయి కానీ విద్యార్థుల యొక్క కోరిక మేరకు ఈరోజు కళాశాల బాలికలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వాళ్ళే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా విద్యార్థినులకు, అదేవిధంగా వారితో సహకరించినటువంటి వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా బతుకమ్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.